పన్నెలగడ్డ చైతన్య పెట్టిన పోస్ట్ పై రిప్లై ఇచ్చింది నిహారిక. ఈరోజు ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చాడు. అదేమిటి అంటారా, ఆ పోస్ట్ ని చూసి నీకు తిరిగి ఇచ్చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే తిరిగి ఇవ్వడము అంటే నిహారిక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే నిహారికకు మళ్ళీ తన ప్రేమను అందించాలనుకుంటున్నారా అంటూ చాలా మంది అభిమానులు అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అయితే నిహారిక చైతన్య కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనం ప్రత్యేకంగా చూడనవసరం లేదు. అయితే వీరిద్దరి వివాహం తర్వాత వీరి జంటను చూసి చాలా మంది ఆనందపడేవారు. వీరి జంటను చూసి చూడముచ్చటగా అనిపించేవారు. వీరిద్దరి జంట కన్నుల పండగగా ఉండేది. అలాంటి జంట ఒక్కసారిగా మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాము అంటూ 8 నెలల క్రితమే వీరిద్దరు విడాకులు తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. వీరి విడాకుల తర్వాత నిహారిక కొనుదల మాత్రం ఆగకుండా ఏమాత్రం కూడా వెబ్ సిరీస్తో బిజీ అయిపోయి తన లైఫ్ అంతా బిజీ లీడ్లో చేస్తూ ఉంది. అయితే చైతన్యం మాత్రం మంచి మంచి పోయిట్స్ రాస్తూ ఒక ఎమోషనల్ వీడియోని ఈరోజు షేర్ చేసుకురావడం జరిగింది. అయితే పోయిట్ రాసేటప్పుడు నిహారిక మాత్రం గుర్తుకు వచ్చినట్టుంది జొన్నలగడ్డ చైతన్యకి. అయితే ఇన్ని రోజులు లేని ప్రేమ ఈరోజు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అంటూ ఆ పోస్ట్ పెట్టడం ఏంటి అంటూ చాలామంది అభిమానులు కూడా ఫిదా అయిపోతూ ఉన్నారు. అయితే మరి దీనికి రిప్లై ఇచ్చింది నిహారిక కొనితల. ఇన్ని రోజులు నువ్వు చూసింది చాలు, నువ్వు నాకు ఇచ్చింది చాలు, ఇక నేను నీతో ఉండాలి అనుకోవడం లేదు, నువ్వు ఇచ్చిన ప్రేమ నాకు అవసరం లేదు, ఇన్ని రోజులు నువ్వు ఇచ్చిన ప్రేమను తీసుకొని నేను భరించుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అవుతూ ఒక రిప్లై కూడా చేసేసింది నిహారిక కొనితల.